బీజేపీ చైర్మన్ అరికపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేనే అంటున్నారు అరికపూడి గాంధీ. ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టే పిఎస్సి పదవిచ్చారని అంటున్నారు. తనకు కాంగ్రెస్ కండువా కప్పలేదంటున్నారు గాంధీ. అభివృద్ధి కోసమే రేవంత్ తో కలిసి పనిచేస్తున్నానన్నారు అరికపూడి గాంధీ. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా షెల్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాని గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఎమ్మెల్యే మనతో ఉన్నారు. 16వ ఆర్థిక సంఘం సభ్యులని హరీష్ రావు కలిశారు. హరీష్ రావు కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ పిఎస్సి చైర్మన్ పదవిని అరికపూడి గాంధీకి ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. మీరు స్టాక్ మార్కెట్ సీక్రెట్స్ని తెలుసుకోవాలనుకున్నా లేదా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా మారాలనుకున్నా ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఇవ్వటము సాంప్రదాయము అని అంటున్నారు. అరికపూడి గాంధీ ప్రతిపక్షంలో ఉన్నారా, అధికార పక్షంలో ఉన్నారా అని స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నారు. గత 10 సంవత్సరాల్లో ప్రజాపాలన, ప్రజల పాలన, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వాలు నడిచినాయి. గత 10 ఏళ్ళు అపహాస్యం చేసి నడిపించారా? అపహాస్యం అనే మాట ఈరోజే మనకు గుర్తుకొచ్చిందా అనేది కూడా మాట్లాడేవాళ్ళు ఎవరిని వాళ్ళ క్వశ్చన్ చేసుకుంటే ఆత్మసాక్షి చెప్తుంది. దాంతోపాటు మీరు ఖచ్చితంగా మాట్లాడారు కాబట్టి బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచా. గౌరవప్రదంగా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కలవటం సహజం. అభివృద్ధి కోసం రాష్ట్రంలోనే దేశంలోనే 7.5 లక్షల ఓటర్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. లక్ష, 1.5 లక్షలు ఉండేవాళ్ళు రకరకాలుగా మాట్లాడచ్చు. ప్రజల మనోభావాలు, అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా కూడా కలుస్తారు. కలిసా అన్నారా, కలిసి పనిచేసుకుందాం. అభివృద్ధి చేసుకునే ముఖ్యమంత్రి గారు పాత మిత్రుడిగా శ్రేయోభిలాషిగా సలహా ఇచ్చారు. మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచే అంటున్నారు, ఇప్పుడు మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేయాలనుకుంటే ఏ పార్టీ అని మీరు చెప్తారు? నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కాబట్టి ప్రతిపక్షం వాళ్ళకి ఇచ్చే పదవి నాకు ఇచ్చారు. కానీ నిన్న హరీష్ రావు మాట్లాడుతూ ఏమన్నారంటే, మేము ప్రతిపక్షం నుంచి కొన్ని పేర్లను ప్రతిపాదించాము, అవేవి కాకుండా సీఎం సొంతంగా అరికపూడి గాంధీకి ఇచ్చారనేది వాళ్ళు వినిపిస్తున్న వాదన. అంటే నేను కాంట్రవర్షన్లో రమ్మంటే చాలా వస్తా. నేను మాట్లాడేదానికి రాష్ట్రంలో నాకు సరిపడా సమతూకం ఎందుకు మాట్లాడగలిగే వాళ్ళు ఎవరు లేరు. నేనేంటంటే ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ, ఇక్కడ కనుక అల్లరైతే 29 రాష్ట్రాల్లో అల్లరవుతాం. అందుకని బాధలు, రకరకాల ఇబ్బందుల్ని మనసులో పెట్టుకొని నా కాన్స్టిట్యున్సీ ప్రజల మనోభావాలకి అనుగుణంగా ముందుకు పోయా. నాకు ఇది ఒక గొప్ప పదవి కాదు, ఈ 7.5 లక్షల ఓటర్లు 3 సార్లు గెలిపించింది, అది గొప్ప కేబినెట్ పదవి కన్నా గొప్ప పదవి. ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు, చైర్మన్ గారు వచ్చిన అప్లికేషన్లో ఒక పెద్ద కాన్స్టిట్యున్సీకి ఇవ్వాలి, ప్రతిపక్షం నుంచి పాజిటివ్గా న్యూట్రల్గా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి మనిషి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చారు. స్పీకర్ గారు నన్ను సెలెక్ట్ చేశారు, దానికి గౌరవిస్తాం. రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్లియర్గా మాట్లాడుతూ కేంద్రంలో పిఎస్సి కమిటీ చైర్మన్గా కేసీ వేణుగోపాల్ చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినా ప్రతిపక్షమైనా కేసీ వేణుగోపాల్కి ఇచ్చారు, ఇక్కడ అరికపూడి గాంధీకి ఇచ్చారు. ఏ అర్హతతో ఇచ్చారు, అసలు ఆయన ఏ పార్టీ అనేది వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తాం? వాళ్ళు వస్తే డిబేట్లో కూర్చుంటాం మీ ఛానల్లోనే, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. గతంలో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు నన్ను ఏ రకంగా తీసుకెళ్లారు, ఇవాళ వేరే వాళ్ళు తీసుకెళ్తే ఒక రకంగా పోతుంది, వాళ్ళు తీసుకెళ్తే ఒక రకంగా పోతుందా, రెండు దోవ ఒకటే కదా.
వాళ్ళు అనేది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి క్లియర్గా ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు, అందుకనే అరకపూడి గాంధీకి ఇచ్చారనేది వాళ్ళు వినిపిస్తున్నారు. చూపులో కొంచెం ఇబ్బంది వచ్చి ఉంటుంది, ఎందుకంటే సీనియర్లు కదా. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా దేవాలయంలో ఏమి కండువా అయితే కప్పుతారో అదే కండువా కప్పారు. జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా హస్తం గుర్తున్నటువంటి కండువాలు కప్పారు. వాళ్ళు గమనించాలా, నోటికి వచ్చింది కదా, ఫ్లో వస్తుంది కదా అని మాట్లాడేస్తే ఇబ్బందులు ఉంటాయి. వాస్తవాలు చూసుకోవాలా. ప్రజాస్వామ్యం, కోట్ల మనోభావాలు, అలాగే స్పీకర్ గారి మనోభావాల్ని గౌరవించి ముందుకు పోయేవాళ్ళం మేము. వాళ్ళు గౌరవించలే అయినా కూడా మేము గౌరవించి ముందుకు పోయేవాళ్ళం. దేనికైనా సిద్ధమే, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు కూడా దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి మీరు ఎన్ని ఇవాళ చేసినా రేపటి పరిణామాలకు కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ వెనకాడం, వచ్చిన పదవికి ఇచ్చిన పదవికి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి న్యాయం చేసే విధంగా క్రమశిక్షణగా ముందు పోతా. హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఎమ్మెల్యేలకు సంబంధించి, పార్టీ మరియు ఎమ్మెల్యేలకు సంబంధించి 4 వారాల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని. ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు, మీరు మీ స్పందన ఏంటి? పార్టీ ఫిరాయింపులు అనేవి తప్పే, కానీ ఈ అధికారంలోకి వచ్చే పార్టీలు పక్షపాత ధోరణి గత 10 సంవత్సరాలు చూసాం కదా. మరి కాంగ్రెస్ పార్టీలో 22 మంది గెలిస్తే 12 మందిని తీసుకున్నారుగా, అలాగే అంతకుముందు మేము తెలుగుదేశంలో గెలిస్తే తీసుకున్నారు కదా. మీకొకటి మాకొకటి వర్తించదు, అందరికీ ఒకటే. ఇవాళ దేశవ్యాప్తంగా మిక్స్డ్ ఫలితాలు వస్తున్న సందర్భం. ఒక స్టేట్ క్వశ్చన్ అడుగుతాను చివరిది. ముఖ్యమంత్రి గారు రెండన్నా కలిసి పనిచేసుకుందాం అని అన్నారు, మీతోనని చెప్పారు. అంటే కలిసి పనిచేసుకుందాం అంటే పార్టీలో కలిసిపోతే కలిసి పనిచేసుకుందాం అన్నారా, లేకుంటే మీరు ఒక ఎమ్మెల్యేగా రండి కలిసి పనిచేసుకుందాం అన్నారా? ఒక శాసనసభ్యుడిగా, మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా, గతంలో కలిసి పనిచేసినటువంటి మిత్రుడిగా కలిసి పనిచేసుకుందాం రమ్మని చెప్పారు. ఆ విధంగానే ఇవాళ కలిసి పనిచేసుకున్నాం. కలవగానే కొంత నా కాన్స్టిట్యూన్సీ కొంత నిధులు ఇచ్చారు. ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు నార్మల్ షాల్వానే కప్పారు, తప్పితే పార్టీ గుర్తున్న షాల్వాను ఎక్కడా కప్పలేదు. నేను బీఆర్ఎస్ నుంచి గెలిచాను కాబట్టి బీఆర్ఎస్ నుంచి ఉన్న ఎమ్మెల్యేగానే ప్రజల సంక్షేమం కోసం, కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం చేస్తున్నాను, ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని షెల్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అంటున్నారు. కెమెరా పర్సన్ రామిరెడ్డితో శ్రవంటి V9 హైదరాబాద్.